వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజల వైద్య భద్రతకు చరిత్రలో ఏనాడూ లేని విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. 1000 రూపాయల బిల్లు దాటితే చాలు, ఎవరికైనా కూడా నెలకు 40,000 రూపాయలు సంపాదించేవాడికి కూడా సంవత్సరానికి 5 లక్షల ఆదాయం దాటినంత వరకు అన్ని వర్గాల వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయబోతా ఉన్నాం. హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో కూడా చికిత్స చేయించుకునేందుకు ఎవరూ కూడా అవస్థపడని విధంగా అక్కడ కూడా హాస్పిటల్ను ఎంపానెల్ చేయబోతా ఉన్నాం. 2 ఏళ్లలోగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా 2022 జూలై నాటికల్లా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలను, వాటిలో సదుపాయాలను పూర్తిగా ఈ 2-3 సంవత్సరాలలో మార్చబోతా ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ఇంత గొప్పగా అమలు జరగని విధంగా ఈ పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేయబోతా ఉన్నాము, ఒక చరిత్ర సృష్టించే దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిలో 1000 వ్యాధులు మాత్రమే ఉండేటివి. వాటిని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఏకంగా 2031 వ్యాధులకు విస్తరింపజేశాం. మలేరియా వచ్చినా, డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చినా కూడా మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి ప్రభుత్వం ముందుకొస్తా ఉంది. అంటే అదనంగా దాదాపుగా 1000 జబ్బులకు అదనంగా ఆరోగ్యశ్రీ వర్తింపజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. థలసీమియా, కిడ్నీ బాధితులకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాబోయే రోజుల్లో పెరాలిసిస్, మస్క్యులర్ డిస్ట్రోఫీ, ఇంకా ఇటువంటివన్నీ కూడా యాడ్ చేసి వారిని కూడా తోడుగా నిలిచేందుకు, వారికి కూడా ఒక మంచి పథకం పెట్టేందుకు, వారికి కూడా మందులకు, పెన్షన్కు ఇబ్బంది అవస్థలు పడకుండా చూసుకునేందుకు వారి కోసం కూడా పథకం ఆలోచన చేస్తా ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను.